ఏపీలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత లాక్డౌన్ కొనసాగుతుందా లేదా అన్న అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రధానితో పాటు కేంద్రానికి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయగా ఇవాళ మరోసారి వీడియో కాన్ఫరెన్స్లో లో సీఎం జగన్ ప్రధాని మోదీకి ఇదే విషయాన్ని మరోసారి చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది ఏపీలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత లాక్డౌన్ కొనసాగించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం కరోనా కేసులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ఇతరతర అంశాలను దృష్టిలో ఉంచు ని లాక్డౌన్ కొనసాగింపుపై ఓ క్లారిటీతోనే ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి దీంతో ప్రభుత్వ శాఖలకు ఈ మేరకు సంకేతాలు వెళ్లాయి ఏపీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ లెక్కన చూస్తే నూట ముప్పై మూడు ప్రాంతాలను రెడ్ జోన్లుగా తేల్చారు వీటికి సమీపంలో ఉన్న మరికొన్ని ప్రాంతాలను బఫర్ జోన్లుగా ఉంచారు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగిస్తే చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది దీంతో ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మరోసారి ఇదే విషయాన్ని ఆయనకు వివరించనున్నారు ఏపీలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత లాక్డౌన్ తొలగించబోయే ప్రాంతాలపై ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినందున వాటిలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు పరిశ్రమల శాఖ తరపున అధికారులు ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పటానికి ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహిస్తున్నారు లాక్డౌన్ ఎత్తివేస్తే ఏ ఏ పరిశ్రమలు తెరవాలి వాటిలో జనాన్ని ఏ షిఫ్ట్ లో అనుమతించాలి వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది రెండు రోజుల్లో దీనిపై ఓ స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించనుంది లాక్డౌన్ పరిమితంగానైనా ఎత్తేయాల్సిన పరిస్థితులు వస్తే ఆయా జిల్లాల నుంచి రాజధానికి జనం రాకపోకలు ప్రారంభించాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంత్రులు అధికారుల రాకపోకల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర కసరత్తు చేస్తోంది రాజధాని ప్రాంతాల్లో రెడ్ జోన్లు తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాకపోకల కోసం కొన్ని మార్గాలనే తెరిచే అవకాశం ఉంది వీటిలోనూ రాకపోకలను పరిమితం చేయనున్నారు ఈ విధంగా ప్రభుత్వ పాలన కుంటుపడకుండా చేయటం ద్వారా తిరిగి రాష్ట్రాన్ని క్రమంగా గాడిలో పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది